కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం అల్వర్ గ్రామ పొలిమేర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న సమాచారంతో కోడుమూరు సిఐ పార్థసారథి రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున మద్యం సీసాలను పట్టుకొని 60,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. కర్ణాటక నుండి 6 వ్యక్తుల నుండి అక్రమంగా మద్యం తరలించడంతో పోలీసులు పట్టుకుని వారి దగ్గర నుండి 2 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకుని వారిపై A1, A2, A3, A4, A5, A6లుగా కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా కోడుమూరు సిఐ పార్థసారథి రెడ్డి గోనికండ్ల ఎస్ఐ హనుమంతరెడ్డిని పోలీస్ సిబ్బందిని అభినందించారు. వారి సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు వీరు అల్వాల అవుట్స్కర్ట్స్ విలేజ్లో ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర వీరు పోయి అక్కడ రోడ్డు పైన చెక్ చేస్తుండగా ఒక ఈ తలమర్రి గ్రామం రాయచూరు సంబంధించినటువంటి 4 వ్యక్తులు షేక్ బషీరు, సలీము, సూర్యకాంతరెడ్డి వీరు వచ్చేసి అల్వాల గ్రామానికి చెందినటువంటి ఈడిగి రాముడు హెచ్కేఆర్ వాడి చిరంజీవి చిన్న నేలటూరు గ్రామానికి చెందిన వీళ్ళిద్దరు వచ్చేసి వీరితో ఒప్పందం చేసుకొని ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మద్యం వచ్చేసి దాదాపు 1302 ఈ టెట్రా ప్యాకెట్స్ దాదాపు దీని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుంది. ఇది దీన్ని వీరు ఎవరైతే హెచ్కేఆర్ వాడు చెందినటువంటి ఈడిగి రాముడు ప్లస్ చిరంజీవి వీరు కొనుగోలు చేస్తూ ఉండగా ఎస్ఐ గారు రైడ్ చేసి వారి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క మద్యం దాదాపు 1302 టెట్రా ప్యాకెట్స్ అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ అదేవిధంగా డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు పట్టుబడినటువంటి క్యాష్ మన ముందర ఉన్నది 60,000 రూపాయల నగదు మొత్తము ఈ యొక్క ప్రాపర్టీని అంతా కూడా ఎస్ఐ గారు వారి సిబ్బందిది పట్టుకొని వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 4 ముద్దాయిలు కర్ణాటక రాష్ట్రము తలమూడి సంబంధించినటువంటి 4 ముద్దాయిలు షేక్ బషీరు, సలీము, సూర్యకాంతరెడ్డి అదేవిధంగా హెచ్కేఆర్ వాడికి సంబంధించినటువంటి ఈడిగి రాముడు, చిరంజీవి ఈ 6 మందిని ప్లస్ 2 మోటార్ సైకిళ్ళు అదేవిధంగా ఈ మద్యానికి సంబంధించి 1302 ఇవన్నీ కూడా కేసులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది.